ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా పోటీలో పాల్గొనాలని, గెలవాలని, ఆ అమ్మాయికి లేనప్పుడు పోటీ పెట్టాలని, తనని గెలిపించాలని మీరు మాత్రం అనుకోవడంలో అర్థం ఏముంది చెప్పండి? ఈ ప్రెస్టీజియస్ పోటీలో పాల్గొనటమే అదృష్టం అనుకోవాలి. అలాంటిది ఈశ్వరి ఈ పోటీకి ఇసుక రేణువంత గౌరవమైన ఇస్తుందా? అలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే ఈ పోటీని, 20 ఏళ్ల మీ అనుభవాన్ని అవమానించినట్టే. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాను, కేక పుట్టించేలా వంటలు వండేస్తాను అని ప్రగల్భాలు పలికి ఇప్పుడు కనీసం టైంకి కాంపిటీషన్కి రావాలనే విషయం కూడా గుర్తు లేకుండా నడుచుకుంటుంది. ఇంకా ఏమాలోచిస్తున్నారు జీకే గారు? అనుకున్న దాని ప్రకారం అరగంట ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో 2 నిమిషాల్లో ఈశ్వర్ ఇక్కడుంటే ఇద్దరికీ పోటీ జరుగుతుంది, లేకుంటే శృతి ఈ పోటీలో గెలిచినట్టు డిక్లేర్ చేయబడుతుంది. ప్రైజ్ మనీ కూడా శృతికే అందించడం జరుగుతుంది. మీరేమంటారు రుద్ర గారు? చేతిలో టాలెంట్ ఉంటే సరిపోదు, మనిషిలో కమిట్మెంట్ కూడా ఉండాలి. అది లేని వాళ్ళ కోసం ఎదురు చూడడం అనవసరం. కరెక్ట్గా చెప్పారు రుద్ర గారు. ఇంతకీ బుజ్జమ్మగా రేరి. చాలాసేపటి నుంచి బుజ్జమ్మగారు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? ఆమె అభిప్రాయం కూడా ఒకసారి తెలుసుకుంటే మంచిది కదా. పోటీ నిర్వహించేది మీరు, నిర్ణయాలు తీసుకునేది మీరు, అందరి గురించి ఆలోచించడం ఎందుకు జీకే గారు? రుద్ర గారు మీరేమంటారు? పంక్చువాలిటీ లేని వాళ్ళ కోసం ఎందుకు ఎదురు చూడ్డం? ఓకే, సమయానికి ఈశ్వరి రాణి కారణంగా ఈ పోటీకి విజేతగా శృతి గారిని ఈ పోటీ విజేతగా శృతి గారిని జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.